ప్రపంచంలో మొట్టమొదటి న్యూరల్ నెట్వర్క్ కీబోర్డ్ని స్విఫ్ట్ కీ సంస్థ రిలీజ్ చేసింది. అంటే ఇప్పటివరకు మనకి వర్డ్ ప్రిడిక్షన్స్నే అద్భుతంగా అందించే స్విఫ్ట్ కీ అనేది న్యూరల్ నెట్వర్క్స్, అంటే మన బ్రెయిన్లో వచ్చేటప్పటికి ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తామో దాన్ని ఆర్టిఫిషియల్గా ఊహించడం ద్వారా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ జరిగే విధంగా న్యూరల్ నెట్వర్క్ పద్ధతిలో మనకి కీబోర్డు పనికొస్తుంది. స్విఫ్ట్ కీ న్యూరల్ అనే అప్లికేషన్నే మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెంటెన్స్ టైప్ చేసేటప్పుడు, ఉదాహరణకి లెట్స్ మీట్ అట్ ది ఆఫీస్ అని చెప్పేసి అని ఒక సెంటెన్స్ క్రియేట్ చేసినప్పుడు లెట్స్ మీట్ అట్ ది హోటల్ అని చెప్పేసి అని లేదా ఎయిర్పోర్ట్ అని ఇలాగ ఏ పదమైనా కానీ అక్కడ ఆటోమేటిక్గా రావచ్చు. అలాగే మనకి సండే అని చెప్పేసి అని టైప్ చేసిన వాటి కనుక మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకి ఏదైనా కావచ్చు దానికి సిమిలర్ పదం అనేది మనకి ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ చూద్దాం. ఇక్కడ చూసారా, లెట్స్ మీట్ అట్ ది అని చెప్పేసి అని కానీ ఎయిర్పోర్ట్ అని చెప్పి హోటల్ అని చెప్పేసి అని ప్రిడిక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చి ఉన్నాయి. లేదా లెట్స్ మీట్ ఎన్ని అని చెప్పేసి అని మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా సెషన్స్ వచ్చున్నాయి. అంటే మనం సెంటెన్స్ టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కాంటెక్స్ట్ని బట్టి ఆటోమేటిక్గా పదాలు వచ్చేస్తాయి. ఇంతకుముందు మన స్విఫ్ట్ కీలో చూసిన వర్డ్ ప్రిడిక్షన్స్కి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా బ్రెయిన్లో మనకి ఒక్క పదానికి ఒక పదానికి ఎలాగ లింకింగ్ క్రియేట్ చేసుకుంటాం అదే పద్ధతిలో ఈ పర్టికులర్ న్యూరల్ కీబోర్డ్ అనేది, స్విఫ్ట్ కీ కీబోర్డ్ అనేది పనికి వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేసిన అప్లికేషన్.